నేను బాబాయ్ హోటల్లో టిఫిన్ చేస్తున్నాను. ఫిష్ టిఫిన్ టై. ఒక్కసారి వెనకాల డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. వెనకాల కాదు పైన. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే మా ట్రావెల్ స్టార్ట్ చేసుకున్నాము. ఫస్ట్ మేము విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి స్వర్ణగిరి అండి. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాబట్టి స్వర్ణగిరి వెళ్ళాము. కానీ మేము ఊహించిన దానికన్నా జనాలు ఎక్కువ ఉన్నారు అక్కడ. మేము మండే రోజు జనాలు ఎక్కువ ఉండరేమో అని వెళ్ళాము. వీకెండ్స్లో అయితే చాలా జనాలు ఉంటారంట, కానీ మండే రోజు కూడా జనాలు ఉన్నారు అంటే ఈ సమ్మర్ హాలిడేస్ ప్రభావమే అది. సో మాకు పార్కింగ్ కానీ ప్రతిదీ ఇబ్బంది అయింది, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. సో ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలిగామో, ఎంతవరకు వీడియోలు తీశానో అది చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దగ్గర పాదాలను పెట్టారు, శ్రీవారి పాదాలు. అవి దర్శనం చేసుకొని మనం మెట్లు ఎక్కుతూ లెఫ్ట్ సైడ్ మనకి స్వామివారి అవతారాలు ఉంటాయి, వాటిని దర్శనం చేసుకుంటూ మనం పైకి వెళ్ళాలి, మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. చూడండి రష్ అయితే చాలా ఉంది. ఇవే అండి స్వామివారి అవతారాలు ఇక్కడ పెట్టినవి. సో నాకు సాధ్యమైనంత వరకు నేను ఎక్స్ప్లోర్ చేయగలిగాను. రష్ ఉండడం వల్ల, ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అయింది. సో మేము ఏంటంటే ప్రీ దర్శనానికి వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి 1000 రూపీస్ టికెట్ దర్శనం కోసం అని ట్రై చేసినాం. యాక్చువల్గా మేము అక్కడికి రీచ్ అయింది 1:00, అయితే 2:30 ఓపెన్ చేస్తారంట. సో 2:30 వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు ఇవన్నీ షూట్ చేస్తూ అక్కడ జనాలను చూస్తూ అలా కూర్చున్నాము. కానీ ఎక్కువ వీడియోలు తీయలేకపోయినాను. తీసినంత మట్టుకైతే చూడండి చాలా బాగుంది. ఇంకా వీడియోలో పెట్టలేనివి ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ట్రై చేస్తాను నేను. కానీ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా వాటర్ బాటిల్, స్నాక్స్ అవి అయితే ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు, కానీ ఉన్న రష్కి అయితే సరిపోవట్లేదు. సో మీతో క్యారీ చేసుకోవడమే మంచిది. ఇవన్నీ మాడవీధులు అండి. మనకు తిరుపతిలో ఉన్నట్టు ఇక్కడ కూడా అన్ని వైపులా మాడవీధులు ఏర్పాటు చేశారు. సో జనం అయితే ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మా హడావిడిలో మేము ఉన్నాము. సో మేము 1000 రూపీస్ టికెట్ కోసం అని వెయిట్ చేస్తూ ఇవన్నీ ఒకసారి తిరిగి చూసామన్నమాట. కట్టడాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ పెట్టిన విగ్రహాలు ప్రతి ఒక్కటి నచ్చాయి నాకైతే. కాకపోతే చాలా మట్టుకు నేను ఇంకా షూట్ చేయలేకపోయినాను అన్నమాట. అండ్ ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే జలానరసింహస్వామి. జలానరసింహస్వామి దగ్గర వెళ్ళి కూర్చున్నప్పుడు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడికి వెళ్ళి ఈ జనాలను చూసి భయపడింది, ఆ ఎండలో బాధపడింది అంతా ఈ జలానరసింహస్వామిని చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయింది. నాకైతే చాలా నచ్చింది జలానరసింహస్వామి. అండ్ ఇక్కడ కింద నుంచి వ్యూ ఇది. పైనుంచి కూడా వీడియో తీశాను నేను. కింద నుంచి సరిగ్గా తీయడానికి అవ్వలేదు ఎందుకంటే జనం చాలా ఉన్నారు. సో ఇదైతే పైనుంచి వ్యూ అండి. అసలు ఈ కట్టడం అయితే చాలా అంటే చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది. సోమవారం రోజు ఇంత రష్ ఉందంటే శనివారం ఆదివారం అసలు కాకండి. చాలా రష్ ఉంది. అండ్ 1000 రూపాయల టికెట్, 50 రూపీస్ టికెట్. 2:30 ఓపెన్ చేస్తారు. టికెట్ దర్శనం కావాలంటే 2:00 వరకు వెయిట్ చేయాలి. ఫ్రెష్గా వచ్చిన మేము దర్శనాలు కాకముందే ఈ రకంగా అయిపోయినాం. అందరం డిహైడ్రేషన్, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా కరెక్ట్ లేదు. సో డిహైడ్రేట్ అయిపోయి ఇక్కడ వల్ల మాకు వచ్చింది. మొత్తం మీద స్వర్ణగిరిలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు యాదగిరి గుట్టకు బయలుదేరినాం. సో స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్ట చాలా దగ్గర.
మేము వెళ్ళే వరకు ఈవినింగ్ అయింది. సో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది చూద్దాం. దర్శనం మంచిగా అయింది కానీ రష్ ఎక్కువ ఉంది. యాదగిరి గుట్టలో కూడా దర్శనం వచ్చి రష్ ఎక్కువ ఉంది అంట ఆంటీ చెప్పింది. దర్శనం తొందరగా కావాలని కోరుకుంటున్నాం. టేస్ట్లు అయితే మాడిపోయింది. ఇప్పుడే తిన్నాం, లంచ్ కూడా ఇష్టం. ఇప్పుడు పైనకి వెళ్దామా? యాదగిరి గుట్ట దగ్గరలో లంచ్ చేసేసినాం. కింద పార్కింగ్ చేసి పైనకి వెళ్ళాం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కార్ పైనకి తీసుకెళ్ళాం గుట్ట పైనకి. సో అక్కడ పార్కింగ్ 500. సో పైకి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా రష్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఫోన్లో అవన్నీ అలో చేయరు కాబట్టి వీడియోస్ అవన్నీ ఏం తీయలేదు మేము. అండ్ దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వాలి, చీకట్ అయిపోతుంది కాబట్టి ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఆల్రెడీ నేను యాదగిరి గుట్ట వీడియో అనేది మన యూట్యూబ్లో ఇంతకుముందు ఎప్పుడో నేను అప్లోడ్ చేశాను. సో అది ఈ వీడియోతో పాటు నేను ట్యాగ్ చేస్తాను. సో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అండ్ దర్శనం కూడా మేము ఫ్రీ దర్శనం వెళ్ళలేదు. 150 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మనకు 4 to 5 బ్రేక్ దర్శనం ఉంటుంది. మేము వెళ్ళేసరికి అది అయిపోయింది, అందుకని మేము 150 రూపీస్ దర్శనం చేసుకొని బయలుదేరాము ఆల్రెడీ. సో దర్శనం కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ అవుతున్నాము. చూడండి, రిటర్న్ అవుతున్నాం మేము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. అదంతా వీడియో ఏం తీయలేకపోయినాం, ఎందుకంటే ఇక్కడ రష్ ఎక్కువ ఉంది. అండ్ స్వర్ణగిరిలో బాగా అలసిపోయినాం మేము. అంత ఎండు ఉంటుంది, అంత జనం ఉంటారు అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అందరూ అలసిపోయారు, అందరూ డిహైడ్రేట్ కూడా అయిపోయారు అన్నమాట. సో మేము ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. సో పిల్లలను కొంచెం చిల్ చేద్దామని చెప్పేసి పైన హెలిప్యాడ్ ఉంటుంది యాదగిరి గుట్టలో, అక్కడికి తీసుకొచ్చినాం అన్నమాట. ఇక్కడ హెలిప్యాడ్ పైనకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి పైనకు వచ్చినాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడుతుంది. సో ఇక్కడ కొద్దిసేపు మేము చిల్ అయినాం. సో చూడండి అది కూడా. ఇది హెలిప్యాడ్, ఇది హెలిప్యాడ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, టెంపుల్ బాగా కనిపిస్తుంది, మస్తు ప్రశాంతంగా ఉంది. ఇది వాటర్ హాయ్. యాదగిరి గుట్టలో అయితే చాలా రష్ ఉంది, వీడియోస్ ఏం తీయలేకపోయినాం. ఆల్రెడీ ముందే యాదగిరి గుట్ట టెంపుల్ టూర్ పెట్టినాం కాబట్టి వీడియోస్ ఏం చేయలేదు. అండ్ బాగా స్వర్ణగిరిలోనే అలసిపోయినాం. అండ్ దర్శనం అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ హెలిప్యాడ్ చూడ్డానికని వచ్చినాం. అండ్ ఇక్కడ గార్డెన్, హెలిప్యాడ్ అండ్ వ్యూ, పైనుంచి వ్యూ కూడా బాగుంది. ఇదో ఇదే హెలిప్యాడ్ చూడండి. చిను నేను ఒకసారి అది చూపించి నీకు ఇస్తా. ఓ హెలిప్యాడ్ లో వెయిట్ చేస్తున్నారు హెలికాప్టర్ కోసం అని. ఇదే హెలిప్యాడ్. ఇదే చూడండి టెంపుల్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్. టెంపుల్ చూపించు.
ఫైనల్గా ట్రావెల్ కంప్లీట్ చేసుకొని డిన్నర్కి వచ్చాము. సో ఇక్కడ డిన్నర్ చేసేస్తే మా ట్రావెల్ అయితే క్లోజ్ అయిపోతుంది. మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. షార్ట్ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫర్దర్గా వీడియోస్ రావడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.